కృష్ణారెడ్డి గారు, ఈరోజు స్వీట్స్ అండ్ స్నాక్స్ లో ఒక వెరైటీ స్నాక్ తయారు చేసుకోబోతున్నాం కదా బేబీకార్న్ తో. ఏంటండి బేబీకార్న్ మెజెస్టిక్? బేబీకార్న్ మెజెస్టిక్ అనేది కొంచెం స్పైసీ స్నాక్ అండి. ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుందండి, ఫ్లేవర్ గానీ టేస్ట్ గానీ. ఓకే, ముందు దీన్ని డీప్ ఫ్రై చేసి తర్వాత సాతే చేస్తాం అన్నమాట. అవునా? డిఫరెంట్ గా ఉంటుంది ప్రాసెస్. అవునండి. అండ్ కొన్ని స్నాక్స్ వచ్చి మనం సూప్స్ లోకి తీసుకుంటూ ఉంటాం, పర్టికులర్ గా సూప్స్ లోకి బాగుంటాయి. ఇది బాగుంటుందంటారా? సూప్ ఇది డైరెక్ట్ గా తీసుకుంటేనే బాగుంటుందండి. డైరెక్ట్ గానే బాగుంటుందా? అవునండి. ఓకే అండి, మరి బేబీకార్న్ మెజెస్టిక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. బేబీకార్న్ మెజెస్టిక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పొడవుగా తరిగిన బేబీకార్న్ 1 కప్పు, తరిగిన పచ్చిమిర్చి 2, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, చిల్లీ ఫ్లేక్స్ 1/2 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, మైదా 2 టేబుల్ స్పూన్లు, కార్న్ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, నూనె డీప్ ఫ్రైకి సరిపడినంత. కృష్ణారెడ్డి గారు, మంచి స్నాక్ తయారు చేయబోతున్నారండి ఇప్పుడు బేబీకార్న్ మెజెస్టిక్. మరి తొందరగా తయారు చేసుకుందాం. తప్పకుండా అండి. దీనికోసం ముందుగా మనం బేబీకార్న్ తీసుకుని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలండి. ఓకే. ఓకే, అంటే చిన్న చిన్న బేబీకార్న్స్ మనకి ఏవైతే ఉంటాయో దాని పైన తొక్క తీసేసి ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. ఓకే, అంటే ఫుల్ బేబీకార్న్ ఏదైతే ఉంటుందో దాన్ని హాఫ్ కలర్ చేసుకోవాలా? అవునండి. ఓకే. ఓకే అండి, దీనికి ఇప్పుడు మనం ఫ్రై చేయాలంటే దీనికి ఒక బ్యాటర్ కావాలండి. ఆ బ్యాటర్ తయారు చేసే ముందు మనం నూనె కూడా వేడి చేసుకుందాం అండి. ఇప్పుడు ఫస్ట్ నూనె వేడి చేసుకోవాలి. నూనె వేడి చేసుకుందాం, ఎందుకంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి. ఓకే అండి, నూనె కొంచెం ఎక్కువసేపు పడుతుంది కాబట్టి కాగటానికి ముందుగా ఇలా పోసుకుంటే మనకి రెడీ అయిపోతుందండి. ఓకే, ఇప్పుడు ఒక బౌల్ ఇస్తారా? ఓకే అండి, ఇప్పుడు బ్యాటర్ కలుపుదాం. ఈ బౌల్లో మైదా పిండి 1/2 టేబుల్ స్పూన్స్, మైదా పిండి 2 టేబుల్ స్పూన్స్ అండి, కార్న్ఫ్లవర్ 1 టేబుల్ స్పూన్, ఓకే, అలాగే కొద్దిగా ఉప్పు అండి. కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. అవునండి, ఎందుకంటే మనకు బేబీకార్న్ ఫ్రై చేసేటప్పుడు బేబీకార్న్ లోపల ఉండిపోతుంది కాబట్టి ముందు ఇప్పుడే ఎక్కువ ఉప్పు యాడ్ చేయాల్సి వస్తుంది అనమాట. అది కొంచెం చప్పగా లేకుండా బాగుంటుంది తినేటప్పుడు. అవునండి, అన్నీ కలిపేసి ఇప్పుడు దీంట్లో తగిన నీళ్ళు పోసి మనం బజ్జీల పిండి మాదిరిగా కలుపుకుందాం అండి. బజ్జీల పిండి లాగా? అవునండి. కొంచెం పలచగానే కలుపుకోవాలా? అవునండి. కృష్ణారెడ్డి గారు, మీరు పిండిని కలుపుతూ ఉండండి, నేను ఈలోగా మరో చిట్కా చెప్పేస్తాను. ఓకే, ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మనం పంచదారని నిల్వ చేసుకునేటప్పుడు దాని చుట్టూ చీమలు పడుతుంటాయి, అలా పట్టకుండా ఉండేందుకు ఈ చిట్కా. పంచదార డబ్బా చుట్టూ కాస్త పసుపు చల్లి చూడండి, చీమలు దరి చేరకుండా ఉంటాయి. చిట్కా చెప్పుకున్నాం కదా కృష్ణారెడ్డి గారు. ఓకే, పిండి రెడీగా ఉంది, ఇప్పుడు ఏం చేయాలి? ఈ విధంగా పలుచగా కలుపుకోవాలండి. ఓకే. ఓకే అండి, ఇప్పుడు ఈ బేబీకార్న్ ముక్కలను ఇందులో ముంచుకుంటూ నూనెలో డీప్ ఫ్రై చేసుకుందాం. ఓకే, ఇంత పొడవుగానే మనం కట్ చేసుకోవాలా? అవునండి. సో కావాలంటే హాఫ్ అన్ అవర్ చేసుకోవచ్చా? అంటే ఇలా చేస్తేనే బాగుంటుందండి, టేస్ట్ బాగుంటుంది. మనం వేయటానికి కానీ లేదంటే తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఓకే, సో కొంచెం తినేటప్పుడు బజ్జీలు తిన్న ఫీలింగ్ కూడా వస్తుంది మనకి, అంటే మన స్టైల్లో. చాలా మెజెస్టిక్ కటింగ్ అంటే కొంచెం పొడవుగానే ఉంటుందండి, అందుకోసం ఇలా ప్రిఫర్బుల్ అనమాట. కొంచెం కలర్ చేంజ్ అవ్వాలా? కొంచెం లైట్ గా అండి. కే ఫ్రై అయినాయండి? ఇంకొంచెం ఫ్రై అవ్వాలండి. ఇవి షిఫ్ట్ చేసుకుని మసాలా తయారు చేసుకున్నాను మనం, దీనికి సంబంధించిన మసాలా. అవునండి. ఓకే, అంటే ఏ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి? కొంచెం ఫ్రై అవ్వాలండి, కొంచెం లైట్ కలర్ మారుతాయండి, కొంచెం లైట్ కలర్ క్రిస్పీ కూడా అవుతాయి అన్నమాట అప్పుడు. ఓకే, సో కొంచెం టైం పడుతుంది కాబట్టి ఎలాగో ఇది ఫ్రై అవ్వడానికి ఈలోగా మనం మసాలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మసాలా ప్రిపేర్ చేద్దాం, కొంచెం వేడి ఆయిల్ దీంట్లో వేసుకుందాం. ఓకే, సో వేడి నూనె వేసుకున్నాం కాబట్టి నూనె కూడా రెడీగా ఉంది వేడి వేడిగా. అవునండి, ఇప్పుడు కొంచెం పొడవుగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు. ఓకే, ఇవి పొడవుగా కట్ చేసుకున్నాం కాబట్టి ఉల్లిపాయలు కూడా పొడవుగా కట్ చేసుకుంటే బాగుంటుందా? అవునండి, ఎందుకంటే తినేటప్పుడు మనకి టేస్ట్ అనేది తెలుస్తుంది. కొద్దిగా పచ్చిమిర్చి. ఓకే, కొంచెం స్పైసీగా కావాలనుకునే వాళ్ళు పచ్చిమిర్చి ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. అవునండి, ఇంకా దీంట్లో వేరే చిల్లీస్ కూడా యాడ్ చేస్తాం. అవునా? అవునండి. ఇప్పుడు చిటికెడు పసుపు, ఫ్రై అయినాయి కదా. ఓకే, సో టొమాటో సాస్ లో బాగుంటాయా లేకపోతే డైరెక్ట్ గా తినేచ్చు అంటారా? డైరెక్ట్ గా తీసుకుంటేనే బాగుంటుంది. డైరెక్ట్ గా తీసుకుంటారు.
ఓకే అండి, ఇవి వేగినాయి కదా. ఓకే, ఇప్పుడు దీంట్లో చిల్లీ ఫ్లేక్స్ అండి. చిల్లీ ఫ్లేక్స్ అంటే ఏం లేదండి, మనం ఎండుమిరపకాయలు ఉంటాయి కదండి, వాటిని సన్నగా ఇలా తరిగినా పర్లేదు. లేదంటే కొంచెం రోస్ట్ చేసి మిక్సీలో కచ్చాపిచ్చగా పౌడర్లా చేసుకున్నా పర్లేదు అనమాట. కొంచెం వేయించి మిక్సీలో పౌడర్ గానీ చేసుకున్నా పర్లేదు. అవునండి, ఇవి కొద్దిగా. ఓకే అండి, ఇప్పుడు మన బేబీ కార్న్ కూడా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఆ బేబీ కార్న్ కూడా ఇందులో వేసేసుకుందాం. ఓకే అండి, ఇప్పుడు దీంట్లో కొద్దిగా పుదీనా వేసుకుందాం. మరి ఇందులో సరిపడినంత ఉప్పు ఆల్రెడీ మనం బేబీ కాలంలో వేసుకున్నాం కాబట్టి సరిపోతుందండి. సరిపోతుందా? ఓకే, ఇందులో స్పెషల్గా మనం వేసుకోకర్లేదు. అవునండి, రెడీ అండి. రెడీ అయిపోయిందండి. ఓకే ఓకే అండి, ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకుందాం. సో ఇందులో మనం పుదీనా యాడ్ చేసాం కాబట్టి పుదీనా అండ్ బీట్రూట్తోనా? అవునండి. ఓకే అండి, కావాలంటే పైనుంచి పుదీనా కూడా చల్లుకోవచ్చు అండి ఇంకా. ఓకే ఓకే అండి, ఇప్పుడు రెడీ అయిపోయింది, టేస్ట్ చూడండి. సో వేడి వేడిగా బేబీ కార్న్ మెజెస్టిక్. మెజెస్టిక్ చూస్తున్నారు కదండి, బేబీ కార్న్ మెజెస్టిక్ రెడీ అయిపోయింది. ఎలా తయారు చేసుకోవాలో ఇంకొకసారి చూద్దాం. బేబీ కార్న్ మెజెస్టిక్ తయారు చేసే విధానం, ఒక బౌల్లో మైదా, కార్న్ ఫ్లోర్, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి పల్చగా కలుపుకోవాలి. బేబీ కార్న్ ముక్కల్ని దీంట్లో ముంచి తీసి నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి, పసుపు వేసి కాస్త వేగనివ్వాలి. దీంట్లో చిల్లీ ఫ్లేక్స్, వేయించి ఉంచుకున్న బేబీకార్న్ ముక్కలు వేసి మరి కాస్త వేగనివ్వాలి. చివరగా పుదీనా చల్లు.